ఆ ఎమ్మెల్యేల డిమాండ్ వింటే నోరెళ్ళ పెట్టాల్సిందే. సహజంగా ఏ ఎమ్మెల్యే అయినా ఏం డిమాండ్ చేస్తాడు? నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం పోరాడతాడు. ఈ కాలం ఎమ్మెల్యేలు అయితే కాంట్రాక్టుల కోసమో పనుల్లో వాటాల కోసమో లోపాయికారిగా పట్టుబడతారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల డిమాండ్ వింటే ఎవరైనా నోరెళ్ళ పెట్టాల్సిందే. ఇంతకీ ఈ ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళ డిమాండ్ ఏమిటనేక మీ సందేహం. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఈ మధ్య ఓ విచిత్రమైన డిమాండ్ చేశారు. అదేమిటంటే అసెంబ్లీలోనే మద్యం షాపు ఏర్పాటు చేయాలట. ఇది విని అవాక్కవుతున్నారా? పాపం, వాళ్ళ డిమాండ్లో కూడా న్యాయం ఉన్నట్టే కనిపిస్తోంది. ఎలాగంటే అసెంబ్లీ అన్నాక ఎదుటి పక్షంపై మాటల తోటాలు వదలాలి, వాకౌట్లు చేయాలి, మైకులు విరగొట్టాలి, ఎప్పటికప్పుడు కొత్త బూతులు ఎదుటివారిపై ప్రయోగించాలి, అవసరమైతే పోడియం వద్దకు దూసుకు వెళ్ళి బైఠాయించాలి. ఇవన్నీ చేయాలంటే ఎంత ఊపు కావాలి, ఎంత ఒత్తిడి అనుభవించాలి. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి వాళ్లకు అర్జెంటుగా ఏదో ఒకటి కావాలి. అసెంబ్లీ క్యాంటీన్కి వెళితే అక్కడ కాఫీ టీ తప్ప ఏమీ దొరకవు. వాటితో మెదళ్ల వేడి ఎలా తగ్గుతుంది? ఓ మందు చుక్కబడితే అంతా చక్కబడుతుందని వారు ఆశపడుతున్నారు. పోనీ అలా బయటికి వెళ్ళి ఓ క్వార్టర్ కొట్టేసి వద్దామంటే మందు షాపులు ఎక్కడో ఊరవతల దూరంగా ఉన్నాయి. పైగా అక్కడేమో పెద్ద క్యూ. ఆ జనం మధ్యకి వెళ్ళి మందు ఎలా కొంటారు? వీటన్నిటికీ పరిష్కారంగా అసెంబ్లీ ఆవరణలోనే ఓ వైన్ షాప్ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ ప్రపోజల్ చేసినా గుడ్డిగా వ్యతిరేకించే ప్రతిపక్షం ఈ విషయంలో మాత్రం ఆనందంగా అధికార పార్టీకి అండగా నిలిచాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశంపైనే మొదటిగా చర్చ ఉంటుందట. అసలు ఎమ్మెల్యేలకు ఈ కష్టం ఎందుకు వచ్చిందంటే మద్యం నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ మధ్య మద్యం షాపుల సంఖ్యను బాగా తగ్గించేసింది. మద్యం అమ్మే వేళలపై కూడా నియంత్రణ విధించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 వరకు, ఆ తర్వాత 1 గంట బ్రేక్, మళ్ళీ తిరిగి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అమ్మకాలు సాగించాలని షరతు విధించింది. దీంతో నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరినట్లుగానే అక్కడ మద్యం షాపుల ముందు కూడా చాంతాడంత క్యూ ఉంటుంది. అందుకే జార్ఖండ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే వైన్ షాప్ పెట్టాలన్న డిమాండ్ మొదలుపెట్టారు. ఇక్కడ మరో కిటుకు కూడా ఉందండి. బీట్ షాపుల్లో కన్నా అసెంబ్లీలో ప్రభుత్వమే షాపు పెడితే మందు రేటు కూడా తక్కువ ఉంటుంది. పైగా అసెంబ్లీ సమావేశాల్లో మెదడు హీటెక్కినప్పుడల్లా మధ్యలో వచ్చి ఓ పెగ్గు కొట్టి అసెంబ్లీలో ఓ దుమ్ము దులిపేయవచ్చు. అది వారి ఆలోచన. ఇక్కడ మరో విషయం, మన ఏపీ ప్రభుత్వం ఎక్కడ ఎలాంటి కొత్త స్కీమ్ కనిపించినా నిర్మోహమాటంగా కాపీ కొట్టేస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఆవరణలో గనక మందు షాపు పెడితే ఇక్కడ మన అమరావతిలో కూడా దాన్ని ఏర్పాటు చేస్తారేమో. ఎందుకంటే మద్యం షాపుల సౌలభ్యం కోసం ఏకంగా రహదారులనే డీనోటిఫై చేసిన ఘనత ఏపీ ప్రభుత్వం సొంతం కదా.